హాయ్ అండి, అందరూ బాగున్నారా? మనం పచ్చిమిరపకాయలు తీసుకొచ్చాను ఇవాళ, మా పిన్ని పంపించారు వీటిని. వీటితో ఇప్పుడు ఊర మిరపకాయలు చేసుకోబోతున్నాం. ఇది ఎలా చేయాలో ఏంటో ఇప్పుడు చూద్దాం. పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడుగుదామండి. అండ్ బకెట్ ఒకటి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో పెరుగు కలుపుకున్నాం. ఒక లీటర్ పెరుగు తీసుకున్నామండి మేము. ఇప్పుడు కల్లుప్పు వేసుకుందామండి. దీనికి కల్లుప్పు చాలా మంచిది, కల్లుప్పు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుని నీళ్ళు వేసుకుందామండి. పెరుగు మొత్తం ఇలా అయ్యేలాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకుందాం. ఒక లీటర్ దాకా నీళ్ళు వేశానండి నేను. మీ మిరపకాయల తగ్గట్టు మీరు నీళ్ళు అడ్జస్ట్ చేసుకోండి. మనం వేసిన ఉప్పు నీళ్ళల్లో కరిగిపోవాలండి. అది కరిగాక ఒకసారి టేస్ట్ చూడండి, బాగా ఉప్పుగా ఉండాలి. మనకు సరిపోయిందండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు గీసి ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలాంటి చిన్న చిన్న పచ్చిమిరపకాయలు అయితే మజ్జిగ మిరపకాయలకి బాగుంటాయండి. మీరు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునే లెక్క అయితే ఈ సైజు ఉండేటట్టు చూసుకోండి. ఇలా పినీస్తో ఇలా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అన్నిటిని ఇలా పెట్టుకుని యాడ్ చేసుకుందాం. ఇది పాతకాలంలో చేసుకునే వాళ్ళండి, ఇప్పుడు అంతగా చేసుకోవట్లేదు. కానీ పప్పులోకి చాలా అంటే చాలా బాగుంటాయండి. కొంతమందికి ఊరమిరపకాయలు అంటే కూడా ఏంటో కూడా తెలియదండి. అయిపోయినాయండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిగి పెట్టుకుని మూత పెట్టుకుందాం. అయిపోయిందండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని మూత పెడదాము, రేపు ఎండలో వేసుకుందాము. తర్వాత ప్రాసెస్ రేపు చెప్తానండి. ఊరమిరపకాయల కోసం మజ్జిగలో మిరపకాయలు వేసాం కదండి, ఇప్పుడు అవి నాని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ ఎండలో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుని ఎండలో వేసుకుందాం. ఇప్పుడు ఈ ఎండలో వేసుకుందాం అండి. మజ్జిగ లేకుండా ఓన్లీ మిరపకాయలు మాత్రమే వేసుకోవాలి. కవర్ మీద కానీ ఇలాంటి బియ్యం సంచి మీద కానీ వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకుందాం. పలచగా పరుచుకోవాలండి, అప్పుడు మిరపకాయలు తొందరగా వండుతాయి. ఇదిగోండి, మార్నింగ్ వేసుకున్నాం కదా మనం ఎండలో, కొంచెం ఎండినాయండి. ఇప్పుడు వీటిని మజ్జిగలో వేసుకుందాం. ఇలాగే సేమ్ ప్రాసెస్ 3 రోజులు చేయాలండి. తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను. అది కలిసేలాగా కలుపుకుందామండి. నిదానంగా కలుపుకోవాలి. ఇలా చేసుకోవాలండి. ఇలా 3 రోజులు చక్కగా నానబెడితే మజ్జిగ అంతా మిరపకాయలు పీల్చుకుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, మన మిరపకాయలు రెడీ అయిపోయినాయి. ఈ పప్పులోకి చారులోకి చాలా టేస్టీగా ఉంటాయండి. చక్కగా డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం దాకా నిల్వ ఉంటాయి. మళ్ళీ మిరపకాయలు టైం వచ్చేదాకా ఉంటాయండి. పప్పుల్లోకి చారుల్లోకి చాలా టేస్టీగా ఉంటాయండి. చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. మాకైతే చాలా ఇష్టం. మాది పల్లెటూరు కాబట్టి మాకు ఎక్కువగానే తింటారండి. మీలో ఎవరికి ఇష్టమో, మీరు ఇంట్లో చేసుకుంటారో లేదో మాకు కామెంట్ చేయండి, మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.